అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు సుదీర్ఘకాలంగా మేము చేస్తున్న యుద్ధం సమాజంలో ఒక మార్పు కోసం పెట్టిన పార్టీ ఇది. క్లీన్ పాలిటిక్స్ కోసం సుదీర్ఘకాలం 2014 నుంచి స్టార్ట్ చేసి మేము పెట్టినప్పుడు కూడా ఒక 25 సంవత్సరాల ప్రస్థానం దీనికి ఉండాలి పార్టీకి. అన్ని రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొనగలిగి ఆ సత్తా ఉంది, ఆ ధైర్యం ఉంది. వీరన్ని దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ సిద్ధపడే పార్టీ పెట్టాను నేను. ఈ రోజున ప్రజాపోరాట ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా ముందుకెళ్ళాం. ఈ రోజున జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఓటర్కి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే పార్టీ కోసం పనిచేసిన ప్రతి జన సైనికులకి, అలాగే విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి అందరి చేత ఓట్లు వేయించడానికి వచ్చి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జన సైనికులందరికీ, ప్రతి ఓటర్కి, జన సైనిక వేసిన ప్రతి ఓటర్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే బలమైన మెజారిటీతోటి వచ్చిన వైసీపీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రధానమంత్రి ఇంకోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోడీజీ గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో నా తెలియజేసుకుంటుంది కూడా, ఏ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే వస్తుందని ప్రామిస్ చేస్తారు, అది అక్కడ కూడా మెజారిటీ వచ్చింది, బలమైన మెజారిటీ వచ్చింది, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను. అలాగే జనసేన స్టార్ట్ చేసిన మీ ఒక న్యూ ఏజ్ పాలిటిక్స్ ఎక్కడ కానీ ఒక కనీస సహాయ ప్యాకెట్లు కానీ, డబ్బులు కానీ, డబ్బులు ప్రభావితం లేకుండా చాలా క్లీన్ పాలిటిక్స్, కొత్త మంది, కొత్త తరం యువతకి సీట్లు ఇచ్చాం మేము. ఇవన్నీ మాకు చాలా ఆనందం కలిగించిన విషయాలు. ఇది మా ముందున్న భవిష్యత్తులో మా ప్రణాళిక కానీ వేసిన ప్రతి ఓటు చాలా విలువైన ఓటర్. నేను ఏ మాట మీద అయితే చెప్పానో కట్టుబడి ఉంటాను, చివరి శ్వాస వరకు అనేది నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను. మీరు 2 స్థానాల్లో ఓడిగినప్పటికీ నాకు మా వాళ్ళు ఒకళ్ళు గెలవకపోయినప్పటికీ నేను ఏ మాట అయితే ఇచ్చానో నా కడ శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటాం, ప్రజా సమస్యల మీద పోరాడతాం, వారికి అండగా ఉంటాం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండ్ జాయ్. చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసిన పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తూ ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి
ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1.5 కోట్ల మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం, సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1.5 కోట్ల మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ ఉచిత ఇన్సూరెన్స్ కానీ పగటిపూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ మరి 6 కోట్ల మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. మరి 2 కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్నవాళ్ళు ఆటోలు దోలుకుంటూ టాక్సీలు దోలుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ ఓ నేతన్న నేస్తాం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకొని నడుపుకుంటూ చిన్న చిన్న బంకులు పెట్టుకొని నడుపుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్ళకు నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు, నా రజకులకు నా నాయి బ్రాహ్మణులకు నా టైలర్లకు అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు. మరి 2 లక్షల మందికి ఇంత మంచి చేసి 2 కోట్ల మందికి లక్షలు కూడా కాదు కోట్ల మందికి మంచి జరిగించి ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు, ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావి
భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి